ఏం లేదు, ఎప్పుడైనా మీ శ్రమ ఎంత ఆనందం, మంచిగా హాయిగా అట్లా పళ్ళు తోముకుంటూ. ఇదంతా మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ మేము పొద్దున్నే లేచినామంటే ఇవే పనులు. బోరింగ్ దగ్గరకు పోవాలి, నీళ్ళు కొట్టుకొచ్చి గాబులల్లో పోసుకోవాలి, తెల్లారంగానే బంతిపూలు, బంతిపూల చెట్లు, సోరకాయ చెట్లు, దానికి ఏం కాయలు కాసినాయి, దొండకాయలు ఏం కాసినాయి, కాకరకాయలు ఏం కాసినాయి, చిక్కుడుకాయలు ఏం కాసినాయి, మా ఇంట్లో ఎన్ని కాసినాయి, సో పక్క వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇదే ఆలోచన ఉంటుండే. ఏం పెట్టుబడి పెట్టాము దీనికి, మనం రూపాయి పెట్టుబడి లేదు. ఇంట్లో కనకాంబరం పూలు వచ్చాయి, దేవుడికి పూలు వచ్చాయి, వాళ్ళు పెట్టుకోవడానికి పూలు వచ్చాయి, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పెట్టుబడి లేదు. ఏదో శివగన్నేరు చెట్టు, ఇది ఒక మొక్క కొనాలంటే 100 రూపాయలు. ఏ ఫ్రీగా అట్లా నాటితే ఇది నాటుకొని పోయినాయి. మల్లె చెట్టు, చామంతి, చింత, సీతాఫల, దొండ, మునగ, ఎంత అద్భుతం చెప్పండి. మీ దగ్గర పీజీ చేసిన వాళ్ళేమో ఈ పనులు చేయట్లేరు, మీరేం చదువుకోకుండా మీరు ఈ పని చేస్తున్నారు. ఆ పిల్లలందరికీ ప్రాక్టికల్ ఇవి చూపించాలి. ఆ క్లాస్లో ఇంకేం చదువు అక్కర్లేదు అసలు. చూస్తారా?